కొంతమంది అంటారు వీళ్ళు కాఫీ కొట్టి తీసేసారండి, కాఫీ కొట్టారు. ఎంతమంది కాఫీ కొట్టలేదు? మరి కాఫీ పర్ఫెక్ట్గా కొడతాం వేరు, అందంగా కొడతాం వేరు, దాన్ని అది తెలియకుండా మనకు కనపడేది మనని ఇన్వాల్వ్ చేయటం వేరు. ఇప్పుడు సినిమా ఎప్పుడు ఏంటంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ చేయగలిగితే చాలు. అది ఏమన్నా సినిమా ఇప్పుడు టెక్నాలజీని వాడి అన్ని గ్రాఫిక్స్ చేసి సినిమా కనపడకుండా ఉండాలి అటువంటి ఏమక్కర్లా. చాలా సింపుల్ ఫ్యామిలీ కథ ఇస్తే మరి పెళ్లి చూపులు ఎందుకు ఆడింది? సింపుల్ కథగా కంచెల పాలెం ఆడింది ఎందుకు ఆడింది? ఎందుకు మొన్న ఇది వచ్చిన జాతి రత్నాలు ఏం టెక్నాలజీ ఉందని ఆడింది? సో మంచి సినిమా తీయండి, ఉప్పెన ఎందుకు ఆడింది? మంచి సినిమాలు తీయండి, ఎమోషన్ క్యారీ చేయగలిగితే చాలు, అంతే. ఆడియన్స్ ని ఇంటరాక్ట్ చేయగలిగితే, ఇన్వాల్వ్ చేసుకోగలిగితే చాలు, అంతే అంతే. అది చేయండి, అది చేస్తానికి మనం ప్రయత్నం చేయట్లా. మనం టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏదో చేసేద్దాం, కాస్ట్ పెరగాలి. ఇప్పుడు అది కాస్ట్ పెరగాలి. నేను అబ్బో 600-600 కోట్లు చేశాడు, 400 కోట్లు చేశాడు, నీకు ఎందుకే? నీ సినిమా నువ్వు తీసి ఇప్పుడు జాతిరత్నాలు 4 కోట్లు తీస్తే 60-70 కోట్లు చేసింది చాలుదాన. 40 కోట్లు 400 కోట్లు చేస్తే నీకు ఎంతకంటే ఎక్కువ మిగులుతుందా? టెన్షన్ తప్ప నరాలు దిగిపోతాయి, పెళ్ళాం పిల్లలు ఉంటారో చచ్చిపోతారో తెలియదు. ఇప్పుడు సినిమా బిజినెస్ అవ్వకపోతే ఏమైపోవాలి, ఎన్ని ఫ్యామిలీలు పోతాయి అని ఆలోచించట్లా. మనం ఏదో రాజమౌళి చేశాడు, నా పులిని చూసి నక్కవా తిట్టుకోవటం ఎందుకు? ఆయన చేశాడు, ఆయన రిస్క్ చేశాడు, కుదిరింది ఆయనకి. నీకు కుదరకపోతే సార్, ఈ నెంబర్ గేమ్ అనేది ఉంది కదా సార్ ఎక్కువ ఇండస్ట్రీలో. ఇప్పుడు నెంబర్ గేమ్, నెంబర్ గేమ్ ఈజ్ స్పాయిలింగ్ దిస్ ఇండస్ట్రీ. ఎస్, నెంబర్ గేమ్ ఈజ్ స్పాయిలింగ్ దిస్ ఇండస్ట్రీ. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ కానీ, అంతకుముందు వచ్చిన సాహో కానీ, బాహుబలి తర్వాత వచ్చినాయి. అండ్ ప్రభాస్, నాకు తెలిసి నేను విన్నది చెప్తున్నాను, నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఈ రెండు సినిమాలు బడ్జెట్ సినిమాల కింద చేద్దాం. బడ్జెట్ అంటే మీడియం బడ్జెట్, 100 కోట్లు అట్లా చేసి చేద్దాం అనుకున్న సినిమాలు అని నేను విన్నాను. మరి ఇవాళ 300 కోట్లు 400 కోట్లు ఈ డబ్బులు పోయే పరిస్థితి ఎందుకు రావాలి? ఆ సినిమాకి అవసరం లేదు, ఎంత పరిధి ఉందో అంతవరకే చేయాలి, చేస్తే అయిపోతుంది. రెమ్యునరేషన్ లేకుండా 100 కోట్లు కూడా అక్కర్లే ఆ సినిమాలకి. బట్ అవి పెట్టుకుని పోయి 10 ఏళ్ళు తీసి 5 ఏళ్ళు తీసి డబ్బులన్నీ బాగొట్టుకుని వాళ్ళ సినిమాలు బ్యాడ్ రిజల్ట్. సినిమాలు నిజంగా బ్యాడ్ ఫిల్మ్స్ కాదు, డబ్బులు వచ్చినాయి కూడా. అంతకంటే ఎక్కువ ఎట్టా వస్తాయి ఆ సినిమాకి? దాని దమ్ అంతే. కానీ దాని హైప్ కూడా విపరీతంగా ఇవ్వడం వలన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనవసరం కదా, అనవసరంగా అది మీ ఒక విధంగా. అమితాబ్ బచ్చన్ డాను బోను చేసి అక్కడ చిరంజీవి కోట్లు చేస్తున్నప్పుడు ఆయన పక్కన హృషికేష్ ముఖర్జీ గారి సినిమాలు అభిమానికి అభిమాని చేసేవాడు. అభిమాన్ని అభిమాన్ రేట్కి అమ్మేవారు, డాన్ రేట్కి అమ్మేవారు అమితాబ్ గారు, ఎన్టీ రామారావు గారు కూడా, ఎన్టీఆర్ గారు అవునండి. ఎవరైనా కానీ నువ్వు ఆ ఆలోచన విధానంలోకి రండి. ఇప్పుడు ఇందాక టెక్నాలజీతో పాటు ఇది ఈ ఆలోచన విధానం మానేశారు. పలానా ఎక్స్ హీరో అది 1000 కోట్లు చేసింది, లేకపోతే 400 కోట్లు ఖర్చు అయింది, సో ఓపెనింగ్ 40 కోట్లు వచ్చింది, నాది 500 కోట్లు అవ్వాలి, ఓపెనింగ్ 50 కోట్లు రావాలి. ఈ ఆలోచనలో కంపారిజన్ పోతుంది. ఇది అనవసరం మనకి. మనకేం కావాలి, నా వీళ్ళందరూ ఒక్కటే ఆలోచించుకోవాలి. నా సినిమా తీస్తే ప్రొడ్యూసర్కి 50 కోట్లు మిగిలింది, నా సినిమా చేస్తే ప్రొడ్యూసర్కి 100 కోట్లు మిగిలింది, ప్రొడ్యూసర్కి ఎంత మిగులుస్తాను అని చెప్పి దమ్ముండి చేయమానండి. ఎంత ఉంటుంది నా డబ్బు? మీ డబ్బులు తగ్గించుకోవద్దు. మీరు 100 తీసుకోండి 200 తీసుకోండి 500 కోట్లు తీసుకోండి, నాకు ఐ లీస్ట్ బాధడ్. నేను ప్రొడ్యూసర్కి ఇంత మిగులుస్తాను అని చెప్పమానండి. అది ఛాలెంజ్ తీసుకుని, అది ఛాలెంజ్ చేస్తే మీకు అన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి. అది తీసుకోవట్లే మనం, మనం పెంచుకుంటా ఓపెనింగ్ రోజు పెరగాలి, బడ్జెట్ పెరగాలి. ఓపెనింగ్ రోజు 50 కోట్లు 60 కోట్లు అవుతాను, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడుక్కుని రేట్లు పెంచుకోవాలి, ఇది ఎక్కువ రావాలి. అవసరమా? ఒక విధంగా అడుక్కోవడం అంటారండి అది. అంతే, మరి నాకు తెలిసినంతవరకు అది ఎందుకు ఇవ్వాలి?